ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు వంద ట్రిలియన్ మార్కును దాటేసింది అంటే వంద లక్షల పైనే అప్పు చేసింది ఇది కూడా జూన్ నెల చివరి నాటికి అంటే ఇప్పటికే మూడు నెలలు దాటిపోయింది అంటే రుణం ఇంకెంత పెరిగి ఉంటుందో చెప్పాల్సిన పని ఏదో సర్వే బయట కాదు విపక్షాల ఆరోపణలు అంతకన్నా కాదు స్వయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖే త్రైమాసిక నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించింది ప్రస్తుతం కేంద్ర రుణభారం జీడిపిలో నలభై మూడు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది అరవై శాతానికి చేరవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు కరోనా టైంలో ఈ అప్పు ఒక్కసారిగా పెరిగింది కేంద్రమే ఇన్ని కోట్ల అప్పుల్లో ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల అప్పుల భారం ఎంతుంటుందో లెక్కల కందదంటున్నారు ఆర్థిక నిపుణులు మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా నోట్ల రద్దు జీఎస్టీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో ఇప్పుడు దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం టైమ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే హోమ్ స్టే సేఫ్